సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రకథానాయకుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్లు కూడా ఈ ట్రిపుల్ ఆర్ బృందంలో చేరబోతున్నారట. కాకపోతే వాళ్ళు కనిపించారు, వినిపిస్తారంతే. వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ట్రిపుల్ ఆర్ సినిమా తెలుగు వర్షన్కి మహేష్, హిందీ వర్షన్కి అమితాబ్ బచ్చన్లు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజమౌళి అమితాబ్, మహేష్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ట్రిపుల్ ఆర్ తమిళ వర్షన్కి, మలయాళ వర్షన్లకి ఏ హీరోలతో వాయిస్ ఓవర్ ఇప్పించాలన్న విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ తారాలు సందడి చేయనున్నారు. అలియా భట్టు రామ్ చరణ్కి జంటగా కనిపిస్తుండగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ పక్కన సందడి చేయనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, రాయ్ స్టీవెన్సన్, ఎలిసన్ డ్యూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.